Hi friends, Namaste, Nenu Mee Sumathi. Ee roju manam ee video lo tulsi mokka gurinchi complete details telusukobothunnamu. Tulsi mokkani elanti kundilo elanti mattilo pettukovali, deeni compost enta eyyali, water eppudu eyyali, deeniki vache cheeda peedal nunchi mana tulsi mokkani ela kaapadukovali, tulsi mokka gubburuga peragalante daniki elanti jagratha teesukovali, elanti వాతావరణంలో తులసి బాగా పెరుగుతుంది ఇవన్నీ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. మీరు చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, నా వీడియోలన్నీ ముందుగా మీరు చూడొచ్చు. అలాగే కింద ఆల్ బటన్ కనిపిస్తుంది కదా, అది కూడా మీరు క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి నాకు. ఫ్రెండ్స్, ఈ తులసి గురించి బోలెడు రకాల అనుమానాలు మనకు ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. తులసి కోటలో వాళ్ళింట్లో చాలా బాగా పెరుగుతుంది, మనకెందుకు పెరగవు అని ఒక పెద్ద సమస్యగా ఉంటుంది మనకు. ఇంకా తర్వాత, అరే తులసి ఎప్పుడు పెట్టినా కూడా అది ఎందుకు ఎండిపోతుంది, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను అనేసి చాలా ఇంకొక కొందరికి బాధగా ఉంటుందన్నమాట. అపార్ట్మెంట్ వాళ్ళకి అక్కడ ఇంకొన్ని బాధలు ఉంటాయి, ఎక్కడ పెట్టుకోవాలి, ఈస్ట్లో పెట్టుకోవాలా, వెస్ట్లో పెట్టుకోవాలా, సౌత్లో పెట్టుకోవాలా, నార్త్కు పెట్టుకోవాలా, ఎండ ఎంత కావాలి, ఇక్కడ ఎండ రావట్లేదు అని చాలామంది బాధపడుతున్నారు. అవన్నిటికీ ఇక్కడ నేను ఆన్సర్ చెప్తున్నాను. మీకు విత్తనాలు దొరికినప్పుడు, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు విత్తనాలు దొరికితే తెచ్చుకోండి, అది తీసి పెట్టుకుంటే మీకు ఎప్పటికంటే అప్పుడు వేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్గా పెరుగుతుంది, ఒట్టి మట్టిలో ఏదైనా కుండీలు వేసినా కూడా అవి మొలకలు వస్తాయన్నమాట. మీరు మొక్కలు తీసుకొస్తే లేకపోతే విత్తనాలు వేసుకునేటట్టయితే ఎలాంటి మట్టి మిశ్రణం తీసుకోవాలంటే 30% రెడ్ సాయిల్, 30% కంపోస్ట్, ఒక 30% ఇసుక. ఇవి మూడు మాత్రం కామన్గా అన్ని మొక్కలకి వేసినట్టే దీనికి కూడా కలపాలి. ఉంటే కనుక కొంచెం వేపపిండి కలుపుకోండి, ఓకేనా? అప్పుడు రూట్ రాట్స్ అలాంటివి రావు. విత్తనాలు వేసి వారం 10 డేస్కి మీకు రెండు ఆకులు వస్తుందన్నమాట, చాలా సింపుల్గా వస్తాయి. జాగ్రత్తగా వాటర్ వేసుకొని పెంచుకోవాలి. ఈ నారు పోసుకున్నప్పుడు ఒక 2 ఇంచ్ పెరిగిందన్నప్పుడు మనం దాన్ని తీసేసి ఒక్కొక్క చిన్న చిన్న ప్లాస్టిక్ గ్లాసులు వస్తాయి కదా, అలాంటి వాటిలో సపరేట్ సపరేట్గా ఒకటి కానీ రెండు కానీ మొక్కలు తీసేసి పెట్టుకోండి. సేమ్ అదే మట్టి మిశ్రణం అనమాట. అలా ఇచ్చేసి ఏమవుతుందంటే ఈ మొక్క ఇంకాస్త హెల్దీగా పెరుగుతుంది. 4 ఆకులు వచ్చినప్పుడు దాన్ని పెంచింగ్ చేసుకుంటూ ఉండాలి మనం. ఇలాంటి ఒక 4-5 మొక్కలు తీసుకొని ఒక పెద్ద కుండీలో, ఈ తులసి కోటకి కాస్త పెద్ద కుండీ తీసుకోండి. మరీ చిన్న కుండీలో తీసుకుంటే మీకు ఏమవుతుందంటే మొక్క సరిగా పెరగవు. పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, అలాగే మట్టి ఎంత ఉంటే అంత మొక్క పెరుగుతుంది. ఇది బాగా జాగ్రత్తగా చూసుకుంటే 10-15 ఇయర్స్ కూడా ఈ మొక్కలు పెరుగుతాయి అన్నమాట. తులసి కనీసం మనకు ఒక 3-4 ఇయర్స్ వచ్చినా కూడా బాగుంటుంది కదా. తర్వాత మొక్క గుబురుగా పెరగాలంటే దానికి ఇంకో చిట్క ఉంది చూడండి. ఇలా 4-5 ఇంచ్ పెరిగిన తర్వాత, అంటే 5-6 ఆకులు వచ్చిన తర్వాత పైన పించింగ్ చేయాలి చూడండి. ఇలా పించింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు పించింగ్ చేయడం మర్చిపోతే ఆ మొక్క అలా సాగిపోతుంది, మీకు గుబురుగా పెరుగు. ఒక రెండు ఆకులు రాగానే మళ్ళీ కట్ చేయాలి దాన్ని. కొన్ని రోజులకి ఏమవుతుందంటే అలా మనం ఎంత పించింగ్ చేసుకుంటూ ఉన్నా కూడా ఏం చేసుకున్నా ఒక 6 నెలల తర్వాత పూలు వస్తాయి. మన తులసి కోటలు కాకుండా వేరే కుండీలో ఏమైనా మొక్కలు పెంచుకోగలిగితే మన గార్డెన్ ఉన్న వేరే మొక్కలు కూడా హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్ ఇలాంటి హనీ బీస్ని కూడా అది అట్రాక్ట్ చేస్తాయి ఆ పూలు. చూసారా, నేను ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ పెడుతున్నాను, ఇది మా ఇంటి వీడియో అన్నమాట. చూడండి ఎన్ని హనీ బీస్ ఉన్నాయి చూడండి దీంట్లో. అంటే దాని పూలు చాలా ఇష్టం అన్నమాట వాటికి. అంటే మనం వేరే కుండీలో పెట్టుకొని ఇలా పెంచుకోవచ్చు. మన తులసి పూజ చేసే కుండీకి మాత్రము కంపల్సరిగా అలాంటి ఇది వచ్చి రాగానే, పూలు రాగానే కట్ చేసేసేయాలి. లేదు అలాగే వదిలేస్తాము అంటే కనుక ఆ మొక్క 2 మంత్స్ లోపల ఎండిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి తులసికి ఏంటంటే విత్తనాలు రాగానే నా పని అయిపోయింది అనుకొని ఎండిపోతుంది అన్నమాట. సో దానికి మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎప్పటికప్పుడు ఫ్రెష్ చిగుళ్ళు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక చూడండి, ఇది నా తులసి కోట. దీంట్లో ఉన్న వచ్చిన దానికి కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇలా కట్ చేయడము
చాలా ఇంపార్టెంట్. అలా కట్ చేసి ఎండు అది ఎండు కొమ్మలు ఏమైనా ఉంటే అప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. నెలకు ఒకసారి మట్టి లూజ్ చేసి కంపోస్ట్ చేస్తూ ఉండండి. కంపోస్ట్ అంటే పెద్దగా హెవీ కంపోస్ట్ వేయకండి, ఏదైనా నైట్రోజన్ ఎక్కువ ఉన్నది వేయండి. లేదు అంటే మీ దగ్గర కాఫీ పొడి ఉంటే ఒక 2 స్పూన్ కాఫీ పొడిని నీళ్ళులో కలిపేసి నెలకు ఒకసారి వేస్తూ ఉంటే మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది. తర్వాత దీనికి వచ్చే డిసీజ్ చూద్దాం. ఈ డిసీజ్లో ముఖ్యమైనది రూట్ రోట్స్. ఈ రూట్ రోట్స్ ఎందుకు వస్తుందంటే మనం వాటర్ ఎక్కువ వేసినా లేకపోతే ఎక్కువ మనం కంపోస్ట్ వేసినా కూడా ఈ రూట్ రోట్స్ వస్తుంది. అలా అటువంటిప్పుడు మొక్కలు ఆకులన్నీ రాలిపోయి మొక్క ఎండిపోతుంది అన్నమాట. మనకి ఎలా తెలుస్తుందంటే అది మొక్క వాడిపోయి మొత్తం నిద్రపోయిందంటే రూట్ రోట్స్ వచ్చిందని అర్థం. తర్వాత నెక్స్ట్ దీనికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆఫిడ్స్. ఈ ఆఫిడ్స్లో 2-3 కలర్లో ఉంది, అవన్నీ వేరే వీడియోలో మనం చర్చించుకుందాం, అది వద్దు. దీని వచ్చినప్పుడు ఏం చేయాలి తులసి మొక్కకి అంటే, ఇలా వచ్చినప్పుడు కొంచెం గోరువెచ్చటి నీళ్లు తీసుకొని దానికి కొంచెం డిటర్జెంట్ పౌడరు ఇంకా కొంచెం మన వంట నూనె ఏదైనా వంట నూనె వేసుకొని బాగా మిక్స్ చేసేసి మొక్క మొత్తం స్ప్రే చేసేస్తే ఇవి ఈ ఆఫిడ్స్ అనేది తగ్గిపోతుందన్నమాట. ఓకేనా? కొంచెం కనిపించగానే ఈ పని చేసేస్తే మొక్క హెల్తీగా ఉంటుంది. ఆకుల కింద మెయిన్గా ఆకుల కింద మనం స్ప్రే చేయాలి, ఎందుకంటే ఉండేది ఆకుల కిందనే ఎక్కువ ఉంటుంది. తర్వాత దీని ఒక వైట్ వైట్ స్పాట్ లాగా వస్తుంది, అది ఎందుకు వస్తుందంటే మొక్కల పోషకాలు తక్కువ అయినప్పుడు కూడా అలా వస్తూ ఉంటుంది. మంచి కంపోస్ట్ దానికి యాడ్ చేయాలి. నెలకు ఒకసారి మట్టి లూజ్ చేస్తూ ఉండాలి మనం. తర్వాత క్యాటర్పిల్లర్. ఈ క్యాటర్పిల్లర్ వచ్చినప్పుడు ఏమి పెద్దగా ఏమీ చేసే అవసరం ఏమి ఉండదు. అలాంటిది కనిపించినప్పుడు ఏం చేస్తారంటే ఆకులతో సహా కట్ చేసేసి పెద్ద చెట్టు మీద వదిలేసేయండి. తర్వాత అది బటర్ఫ్లై అవుతుంది, తర్వాత వేరే ఆకులు వస్తుంది. సింపుల్, దీనికి ఏం పెద్దగా ఏమీ స్ప్రే చేసే అవసరం అయితే ఉండదు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ పెద్ద ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే మిలీబగ్. ఈ మిలీబగ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే అది కనిపించగానే దాన్ని చేతులతో బాగా నలిపేసి చేతులు కడిగేసుకోండి, అలాగే మొక్క కూడా కడిగేసేయండి, పోతుంది. కొంచెం ఎక్కువ అయినప్పుడు ఏం చేయాలి అనుకుంటే దానికి ఏం చేస్తారంటే ఆ ఎక్కువైన పార్ట్స్ అన్నీ కట్ చేసేసేయండి. మొత్తం చెట్టు మొత్తం స్ప్రే చేసి వాటర్తో ఒట్టి వాటర్తో స్ప్రే చేసేసి కడిగేసేయండి, అవి మళ్ళీ రావు. అదేం పెద్దగా సమస్య తులసి మొక్కకి ఏమి అవి చెయ్యదు, చాలా రేర్గానే వస్తుంది మిలీబగ్ అయితే. ఓకేనా? తర్వాత ఇంకో సమస్య ఏంటంటే ఆకులు పండు బారిపై రాలిపోవడం. ఇది ఎందుకు అని చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఇది. ఎందుకంటే మీరు వాటర్ ఎక్కువ వేస్తే పోషకాలు తగ్గిపోతే ఎండ తక్కువ అయిపోతే ఇలా వస్తుందన్నమాట. మనకు ఈ తులసి మొక్కలకి కనీసము 2 గంటలైనా ఎండ కావాలి. ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు అనుకుంటే ఏం చేస్తారంటే కాస్త బాగా బ్రైట్ ఉన్న ప్లేస్లో మొక్కను పెట్టండి. ఓకేనా? అంటే ఈ తులసి కోటని పెట్టండి, చాలా బాగానే పెరుగుతుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీ దగ్గర ఉన్న తులసి మొక్క కూడా చాలా హెల్తీగా బుషిగా పెరుగుతుంది, గ్యారంటీగా పెరుగుతుంది. కాకపోతే మనం తెచ్చినప్పటి నుంచి బాగా జాగ్రత్త చూసుకోవాలి, కుండీ పెద్ద తీసుకోవాలి, ఇంకా తర్వాత దానికి వాటర్ ఎంత కావాలంత చూసుకోవాలి, డ్రైనేజ్ హోల్ చెక్ చేసుకుంటూ ఉండాలి, కంపోస్ట్ మనం ఏది పడితే అది వాడకూడదు, ఏది పడితే అది స్ప్రే చేయకూడదు, తర్వాత పించింగ్ చేస్తూ ఉండాలి, దానికి పూలు రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ తర్వాత చీడపీడలు ఏమైనా ఉందంటే దానికి సరైన ఒక ఇది చిట్కా చేసి దాన్ని పోగొట్టాలి, అంటే హెల్తీగా చూసుకోవాలి. ఇవన్నీ మళ్ళీ ఇంకొకటి పసుపు కుంకుమలు దయచేసి ఆ తులసి కోట ఉన్న మట్టికి వేయకండి, అది వేస్తే మొక్క నిద్రపోతుంది అన్నమాట. ఇదొకటి జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకుంటే మన ఇంట్లో ఉన్న తులసి మొక్క కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది, గుబురుగా పెరుగుతుంది, చాలా రోజులు ఉంటుంది, కొన్నిసార్లు సంవత్సరాల తరబడి ఉంటుంది. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి, నేను చెప్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.